సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేత బ్రాండ్ ఈ వీడియో ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో రీనో సెవెన్ ఫైవ్ జీ ఏదైతే ఉందో దీనికి ఇచ్చిన స్పెసిఫిషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం సో చాలా మంది ముఖ్యంగా ఫోకస్ చేసింది ఎక్కడ అంటే ఈ యొక్క మొబైల్ ఒప్పో రీనో సెవెన్ కావచ్చు సెవెన్ ప్రో కావచ్చు ఎక్కడ ఎక్కువ కెమెరా పైన అయితే ఫోకస్ చేసి ఈ యొక్క మొబైల్స్ తీసుకుని రావడం అయితే జరిగింది మరి దీని యొక్క కెమెరా అంత బాగా ఉంటుందా ఒకవేళ కెమెరా లవర్స్ ఉన్నట్టు అయితే తీసుకోవచ్చా లేదా వీడియోగ్రఫీ కోసం ఫోటోగ్రఫీ కోసం బాగా ఉంటుందా లేదా అట్ ది సేమ్ టైం గేమింగ్ కోసం బాగా ఉంటుందా లేదా అనేది ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ అయిన ఈ యొక్క మొబైల్ ఎలా ఉంటుంది ఎలా లేదనేది ఈరోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుస్తుందాం అండ్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి అక్కడ దీనికంటే బెటర్ మొబైల్స్ కూడా ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనమైతే కష్టత్వంగా అయితే చూద్దాం అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను దయచేసి కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న చాలా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని praegu seda on . ఫ్రెండ్స్ ముందుగా మనం వీటి యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మీకు సింగిల్ వేరియంట్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది అది కూడా మీకు ఫ్లిప్కార్ట్లో అయితే లభించడం జరుగుతుంది మీకు ఎయిట్ జీబీ ర్యామ్తో ఏకంగా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్ స్టోరస్తో ట్వంటీ ఎయిట్ థౌసండ్ త్రిపుల్ హైన్ రూపీస్కి మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట సో ప్రీవియస్ మనకు రీనో సిక్స్ సిరీస్ ఏదైతే ఉందో అదే ప్రైస్కి తీసుకుని రావడం అయితే జరిగింది అండ్ దీంట్లో మీకు రెండు కలర్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ కలర్స్ వచ్చేసి మీ ఇష్టం నేను చెప్పేది అయితే ఏమీ ఉండదు అండ్ దీనికి సంబంధించిన ఏదైతే ప్రీ ఆర్డర్ ఉంటుందో మనకు ఈ నెల లెవెన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట సో తొందర అయితే ఎవరు పడదండి మనకు లెవెన్త్ వరకు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా టైం ఉంది కాబట్టి ఈ యొక్క వీడియోని మొత్తం చూసేంత మీకు కూడా టైం అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనకు ఇంకా ఆర్డర్ సేల్ కూడా మనకు ఇంకా స్టార్ట్ కాలేదు లెవెన్త్కి అయితే స్టార్ట్ కాబోతుంది అండ్ దీనికి సంబంధించిన ఫస్ట్ సేల్ వచ్చేసి ఈ నెల ఫిబ్రవరి సెవెంటీన్త్ నా మీకు షిప్ అయితే కావడం అనమాట సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ యొక్క వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి అప్పుడు మాత్రం ఈ యొక్క మొబైల్ మీకు నచ్చింది అనిపిస్తే మీరు డెఫినెట్గా అయితే తీసుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఈ యొక్క మొబైల్ కొనొచ్చా లేదా అనేది కూడా నేనైతే చెప్తానమాట సో ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే ప్రైస్ మాత్రం చాలా అగ్రెసివ్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు ప్రీ వెజెన్తో కంపేర్ చేస్తే సేమ్ ప్రైస్తో తీసుకొని రావడం అయితే జరిగింది సో ప్రైస్ పరంగా కాసేపు అయితే మ్యాటర్ పక్కన పెడదాం సో ముందుగా మనం దీని యొక్క డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం దీని యొక్క డిజైన్ చూసినట్లయితే చాలా మెస్మరైజింగ్గా ఉంది ముఖ్యంగా మీరు బ్యాగ్ సైగ్ గమనించినట్టు మనకు త్రీ డే కరువుతో రావడం అయితే జరిగిందన్నమాట బ్యాక్ సైడ్ ప్యానల్ వచ్చేసి అండ్ ఫ్రెండ్స్ సార్ మీకు టాప్ లెఫ్ట్ కాలంలో యొక్క పంచల్ కెమెరా అయితే ఉంటుంది అలాగే మీకు ఇండిస్ ఫింగర్ ప్రింట్స్ క్యా అయితే మొబైల్ అయితే వస్తుంది అండ్ ముఖ్యంగా దీంట్లో కెమెరా మోడల్ అయితే కెమెరా మోడల్ కొంచెం యూనిక్ డిజైన్తో అయితే కనిపిస్తుంది అనమాట సో డిజైన్ పరంగా ఈ యొక్క ఒప్పో రేనో సెవెన్ ఫైవ్ జీకి మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం అయితే లేదు డిజైన్ మాత్రం చాలా సూపర్గా అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ ఈ యొక్క మొబైల్ మీకు లైట్ వెయిట్ ఉంటుందా లేదా స్లిమ్ గా ఉంటుందా లేదా సో దీని గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క ఒప్పో రేనో సెవెన్ ఫైవ్ జీ వచ్చేసి మీకు సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది అండ్ ఈ యొక్క గ్రామ్స్ వచ్చేసి వన్ సెవెంటీ త్రీ త్రీ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది ముఖ్యంగా మీకు మొబైల్ వచ్చేసి చాలా స్లిమ్గా ఉండటంతో పాటు చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది అనమాట ముఖ్యంగా మొబైల్ని ఎక్కువ మొబైల్ అంటే అస్తమానం మొబైల్ని హోల్డ్ చేసి పట్టుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే పాకెట్లో పెట్టిన మీకు పెద్దగా బరువు అయితే అనమాట దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ది సేమ్ టైం మొబైల్ మీకు చాలా స్లిమ్గా ఉండటం అయితే జరుగుతుంది అండ్ బ్యాగ్స్ మీకు కంప్లీట్గా ఈ యొక్క డిజైన్ కూడా మనకు చాలా మెస్మరైజింగ్ అయితే ఉందన్నమాట ఫామ్ ఫ్యాక్టర్ మాత్రం మీకు చాలా స్లిమ్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది ఇక్కడ ఫామ్ ఫ్యాక్టర్ అంటే మనకు మొబైల్ని ఫామ్ ఫ్యాక్టర్ అని మనకు టెక్నికల్ లాంగ్వేజ్లో పిలవడం అయితే జరుగుతుంది అండ్ ఫస్ట్ మనం దీని యొక్క డిస్ప్లే నుంచి స్టార్ట్ చేసి చూసినట్టయితే దీనిలో మీకు సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచు దొరిన సూపర్ ఎమూలెడీ డిస్ప్లే ఉంటుంది అలాగే నైంటీ హౌర్స్ రీఫీచర్ సపోర్ట్తో సిక్స్ హండ్రెడ్ నీట్ స్పీ బ్రైట్నెస్ అయితే ఉంటుంది కార్నింగ్ గురి ఒక స్వై ప్రొడక్షన్ విత్ హండ్రెడ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు సో సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచేది ఒక స్టాండర్డ్ సైడ్ మరి అంత పెద్దగా ఉండదు అలాగని చెప్పేసి మరి అంత చిన్నగా కూడా ఉండదు మీరు ఈజీగా వన్ హ్యాండ్తో ఈ మొబైల్ అయితే ఆపరేట్ చేయగలరు అట్ ది సేమ్ టైమ్ మెమో డిస్ప్లే ఇచ్చారు కాబట్టి దీంట్లో కనిపించే విజువల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు కలర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు వాటర్ ఇట్ మే బి రిలేటెడ్ టు డిస్ప్లే డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట అండ్ నైన్టీ హర్స్ స్మూత్ రిఫ్రిజరేట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీరు నైన్టీ హర్స్కి ఏదైతే గేమ్స్ సపోర్ట్ చేస్తుందో పబ్జీ ఫైర్ ఇలాంటి గేమ్స్ కూడా మీరు చాలా బట్ట స్మూత్గా అయితే ఆడగలుగుతారు ఈ గేమ్స్ అంటే ఈ గేమ్స్ కాదు మీరు కొన్ని హై అండ్ గేమ్స్ ఆడినా సరే మొబైల్లో పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ అలాగే దీంట్లో వచ్చేసి కార్నింగ్ గొరీలా గ్లాస్ ఫైవ్ ప్రొడక్షన్ అయితే ఇచ్చారనమాట సో కార్నింగ్ గొరీలా గ్లాస్ ఫైవ్ ప్రొడక్షన్ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క మొబైల్ మీ చేతిలో నుంచి జారి పడినా సరే అంత తొందరగా డిస్ప్లే పగిలిపోయే ఛాన్స్ అయితే చాలా తక్కువ సో డిస్ప్లే మాత్రం మనకు చాలా ప్రొటెక్టివ్ గల డిస్ప్లే అయితే ఇచ్చారు అండ్ అలాగే మీకు ఇన్ డిస్పంగా ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది ఇది కూడా మీకు చాలా ఫాస్ట్ గానే ఎలా కావడం అయితే జరుగుతుంది డిస్ప్లేలో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఈ యొక్క రేనో సెవెన్ ఫైవ్ జీలో మాత్రం అసలు అయితే ఉండదు అనమాట అండ్ నెక్స్ట్ చూసినట్టు అయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి దీనికి ఇంట్లో మీకు బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా ఫ్రెండ్ సైడ్ మీకు థర్టీ టూ మెగాపిక్సల్ పంచుల్ కెమెరా అయితే ఇచ్చారు అండ్ ఇంకో చెప్పడం మర్చిపోయాను యొక్క డిస్ప్లేలో మీకు సిక్స్ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రాంటెస్ అయితే ఉంటుంది సో మీకు ఎండలో అయినా సరే విజిబిలిటీ వచ్చేసి మరీ అంత ఎక్కువ ఉండదు అలాగని చెప్పేసి మరీ అంత తక్కువ కూడా ఉండదు కాకపోతే మీకు కాల్స్ వచ్చిన ఏవైతే నేమ్స్ ఉంటాయో చాలా క్లిష్ర్ క్లియర్గా అయితే కనిపిస్తాయి ఇది మాత్రం పక్క అనమాట అండ్ బ్యాక్ టు కెమెరా దీంట్లో మీకు మెయిన్ కెమెరా వచ్చేసి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మీకు సోనీ ఐఎంఎక్స్ ఫైవ్ ఎయిటీ వన్ సెన్సర్ అయితే యూస్ చేశారు అండ్ ఫ్రెండ్స్ థర్టీ టూ మెగాపిక్సల్ ఏదైతే ఉంది మీకు సోనీ ఐఎంఎక్స్ ఫోర్ సెవెంటీ వన్ సెన్సర్ అయితే ఉంటుంది అనమాట ఇదే మనకు రీనో సెవెన్ ప్రోకి అయితే మీకు కంప్లీట్గా సెన్సర్స్ వచ్చేసి డిఫరెంట్ పెద్ద సెన్సర్స్ అయితే ఇచ్చారు సెవెన్ సిక్స్టీ సిక్స్ ఒకటి సెవెన్ నాట్ నైన్ ఒకటి సో మనకు రీనో సెవెన్ ప్రో యొక్క కెమెరా అనేది దీనికంటే చాలా బలంగా చాలా గా అయితే ఉంటుంది అనమాట దానికి అర్థం ఇది బాగా ఉండదని కాదు దీని యొక్క ప్రసాయంలో ఈ యొక్క కెమెరా కూడా మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అండ్ దీని ఒక బ్యాక్సెక్ కెమెరా వీడియో అంటే డీటెయిల్స్ గురించి మాట్లాడాలనిపిస్తే మీకు మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ అయితే ఉంటుంది ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రాల్ లెన్స్ కోసం అండ్ టూ మెగాపిక్సెల్ మేక్రా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు థర్టీ టూ మెగాపిక్సల్ అనమాట ఇది మీకు ఎలక్ట్రానిక్ ఎమేస్ట్రెషన్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి దీంతో తీసిన వీడియోస్ కావచ్చు ఫొటోస్ కావచ్చు మీకు చాలా నెక్స్ట్ లో ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ చాలా స్మూత్ గా కూడా రన్ కావడం అయితే జరుగుతుంది అండ్ దీంతో మీరు ఫోర్ కెవర్ కు వీడియోస్ రికార్డింగ్ అయితే చేయొచ్చు ముఖ్యంగా కెమెరా కోసం ఎదురు చూసే వాళ్ళైనా సరే ఈ యొక్క మొబైల్ ఏ మాత్రం డౌట్స్ లేకుండా మొబైల్ అయితే తీసుకోండి మీకు కెమెరా మాత్రం ఈ యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్ గా ఉంటుంది అంతేకాక దీంట్లో మనకు హెచ్డి మోడ్ అని తర్వాత చూసినట్టయితే బొకే వీడియో ఫ్లేర్ మోడ్ అని ఇలాంటి చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి మేజర్ గా కెమెరా కోసం తీసుకోవాలనిపిస్తే డెఫినెట్గా ఈ మొబైల్ అయితే తీసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ దీనికి ఒక ప్రాసర్ విషయానికి వస్తే దీంట్లో మీకు డైమండ్ సిటీ ఏదైతే ఉందో మీడియా డైమండ్ సిటీ నైన్ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రాసర్ అయితే ఇచ్చారు కాకపోతే అన్లైక్ మనకు చైనాలో లాంచ్ చేసిన రీనో సెవెన్కి స్టాండర్డ్ గ్యాన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ అయితే ఇచ్చారు దీంట్లో మీకు డైమండ్ సిటీ నైన్ హండ్రెడ్ అయితే ఇచ్చారనమాట ఒకవేళ న్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ ప్రాసర్ మనకు డైమన్సిటీలో కన్వర్ట్ చేస్తే డైమెన్సిటీ నైన్ ట్వంటీకి అయితే ఈక్వల్గా ఉంటుంది కాకపోతే ఇంకా మన యొక్క ఇండియా అంటే ఇంకా పక్షపాతం తెలుసు కదా దీంట్లో మనకు నైన్ ట్వంటీ కాదు నైన్ హండ్రెడ్ మాత్రమే ఇచ్చారనమాట అవేవారు ఇది కూడా ఒక మిడ్ రేంజ్ గేమర్ కేటగిరీ కిందికి వస్తుంది కాబట్టి మీరు పబ్జీ ఫ్రీఫైర్ ఇలాంటివన్నీ కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడే వాళ్ళకు మొబైల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా పీక్ రేంజ్లో ఉంటుంది అంతేకాక మీకు కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది కాబట్టి మొబైల్ ఎక్కువ హీట్ అవ్వడానికి అయితే చూడదు ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అండ్ ఈ యొక్క ప్రొసర్ కూడా మీకు సిక్స్ నైన్ టెక్నాలజీ పైన అయితే బిల్ట్ కావడం జరిగింది అండ్ దీంట్లో మీకు అట్ ఆఫ్ బాక్స్ స్టాండర్డ్ లెవెన్త్ వస్తుంది కలర్ వైస్ టువల్ అంటే ఐ మీన్ యొక్క కలర్ వైజ్తో రావడం అయితే జరుగుతుంది సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా మీకు గేమింగ్ కోసం అయితే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ దీని యొక్క యామ్ రో కోసం దీంట్లో మీకు సో సింగిల్ కాన్ఫిగరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఉంటుంది అలాగే ప్లస్ ఫైవ్ జీబీ వరకు యొక్క ఎక్స్టెండెడ్ ర్యామ్ సపోర్ట్ అని ఇచ్చారు ఈ యొక్క ఎక్స్టెండెడ్ ర్యామ్ అనేది మేజర్గా మీరు లేదా గేమింగ్ ఆడేటప్పుడు కావచ్చు లేకపోతే ఎయిటింగ్ చేసేటప్పుడు కావచ్చు ఇలాంటి వాటికి మాత్రమే కొంచెం మనకు సపోర్టివ్గా అయితే ఉంటుంది అనమాట ఏ రకంగా మనకు కంప్యూటర్లో అనో అనౌలకేటెడ్ స్పేస్ ఉంటే మనకు మొబైల్ ఏదైతే కంప్యూటర్ మనకు కొంచెం ఫాస్ట్గా ఉంటుందో ఇది కూడా మీకు సేమ్ కేటగిరీ అదే రకంగా అయితే ఉంటుంది సో ఓవరాల్గా మొబైల్ స్పీడ్నెస్ పరంగా చూసినట్లయితే చాలా స్పీడ్గా ఉంటుంది ప్రతి ఒక్క యాప్ మీకు ఇన్స్టాంట్గా రన్ కావడం అయితే అవుతుంది యాప్ మీడిలో క్రాష్ కావడం తర్వాత బూటింగ్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది అనమాట యాప్ క్రాషింగ్ ఇష్యూస్ అయితే ఏమీ ఫేస్ చేరు ఈ యొక్క మొబైల్లో అండ్ దీంట్లో చూసినట్టయితే ఎటువంటి మెమో కార్డ్స్ లాట్ అయితే ఉండదు మీరు కంప్లీట్గా రెండు వచ్చేసి న్యానో సిమ్ కార్డ్స్లో వేసుకోవాల్సి అయితే ఉంటుంది అండ్ యూఎఫ్ఎస్ త్రీ వన్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది సో దీని ద్వారా మీరు అతి తక్కువ టైంలోనే ఎక్కువ పైసనేవి కాపీ ఇలా ట్రాన్స్ఫర్ అయితే చేయగలుగుతారనమాట అండ్ లాస్ట్ ఏ మనం దీని యొక్క బ్యాటరీ విషయానికి కొస్తే దీన్ని మీకు సేమ్ ఒప్పో రినో సెవెన్ ప్రో లాగానే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియా పర్ విత్ సిక్స్టీ ఫైవ్ అవర్స్ వచ్చింగ్ సపోర్ట్ అయితే ఇచ్చేసింది మీకు వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్ వస్తుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు లేదు కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళకు మీరు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ పిఎం లేదా సెవెన్ పిఎంకి మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన సమయం అయితే అవుతుందన్నమాట సో ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ ఇచ్చింటే బాగా ఉండేది అది రినో సెవెన్ ప్రోకి అయినా సరే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు ఇది కొంచెం పెంచింటే బాగా ఉండేది అన్నమాట ప్రీవియస్ మొబైల్తో కంపేర్ చేస్తే అండ్ సిక్స్టీ ఫోర్ అవర్స్ వచ్చింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు మీకు అరౌండ్ థర్టీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ కంటే లోపలే కంప్లీట్గా మొబైల్ వచ్చేసి ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ టైప్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు సో దీంట్లో చూసినట్టయితే ఎటువంటి త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ అయితే ఉండదు అనమాట సో టైప్ ఛార్జింగ్ పోడితేనే మీరు త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్కి ఆడియో కన్వర్టర్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ ఓవరాల్గా చూసినట్లయితే మొబైల్ మాత్రం తీసుకోవచ్చు ఖచ్చితంగా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రైస్ కి మొబైల్ అయితే తీసుకోండి రీనో సిక్స్ సిరీస్తో కంపెనీ చేస్తే రీనో సెవెన్ సిరీస్ వచ్చేసి చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తారు ఇక్కడ కెమెరా పరంగా అలాగే పర్ఫార్మెన్స్ పరంగా డిఫరెంట్ డెఫినెట్గా మొబైల్ అయితే తీసుకొచ్చి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఈ యొక్క మొబైల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై హౌ ఎనీహౌ ఇదట్ ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్కి ఇచ్చిన స్పెసిక్రిప్షన్స్ ప్రకారం దీనికి కంప్లీట్ రివ్యూ అండ్ లేదు మీకు స్టిల్ ఇంకా ఏమన్నా డౌట్స్ మిగిలిపోయానని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ